జీవితంలో ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు, అలాగే హేళన కూడా చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మన పని మనం చేసుకుంటూ ఓర్పుతో ముందుకెళ్లడమే మన చేతిలో ఉన్నది. రాజస్థాన్లో బిడ్డతో ఆడుకుంటున్న తండ్రిని ఏ మాటలతో అయితే అవమానించారో సరిగ్గా అవే రుజువు చేసి చూపించాడు ఆ తండ్రి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో మీరు ఒకసారి చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో విమర్శలు పాలయ్యే ఉంటారు. అయితే వాటిని స్వీకరించే వాటిని బట్టి అందుకు అనుగుణంగా మన చర్యలు ఉంటాయి. ఒక్కోసారి ఆ విమర్శలు మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు నిదర్శనమే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన. రాజస్థాన్ కరౌలీ జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైని ఒకరోజు తన బిడ్డతో ఆడుకుంటున్నాడు. ఇంటి బయట చిన్నారుతో కలిసి చిన్న హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటున్న రాధేశ్యామ్ని చుట్టుపక్కల వాళ్ళు హేళనగా చూశారు. పిల్లోడితో కలిసి బొమ్మ హెలికాప్టర్తో ఆడుకోవడం కాదు, కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్ను తీసుకురావాలని ఓ వ్యక్తి ఎగతాళిగా అన్నాడు. ఇక అంతే. ఆ మాటలను సీరియస్గా తీసుకున్న రాధేశ్యామ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాగో తెలుసా, గ్రామంలో వారన్న మాటలను సీరియస్గా తీసుకున్న రాధేశ్యామ్ కొడుకు పెళ్లికి ఎలాగైనా హెలికాప్టర్ తెప్పించి అందరి నోళ్లు మూయించాలనుకున్నాడు. అందుకోసం 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ హెలికాప్టర్ను బుక్ చేశాడు. అయితే పెళ్లి కూతురిది బీద కుటుంబం. కలలో కూడా ఊహించిన విధంగా ప్రత్యేక హెలికాప్టర్లో రావడంతో వధువు ఉబ్బి తబ్బిబ్బైంది. అలాగే ఆ హెలికాప్టర్లో బయలుదేరిన వధువు వలను చూసి గ్రామ ప్రజలంతా కంగుతిన్నారు. భర్తతో కలిసి అలా అత్తగారింటికి రావడంతో ఆ పెళ్లి కూతురు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇరుగు పొరుగు వారు హేళనగా అన్న మాటలను సీరియస్గా తీసుకున్న రాధేశ్యామ్ తను అనుకున్నంత పని చేసి చూపించాడు. దెబ్బకి ఊళ్ళో వాళ్ళంతా ముక్కును వేలేసుకున్నారు. ఔరా అని నోరెళ్ళబెట్టడం వాళ్ళ వంతైంది.